గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రొడక్ట్స్ వాడినటువంటి మేడం దగ్గర ఉన్నాము. ఆ మేడం యొక్క మాటల్లోనే ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నదనేది తెలుసుకుందాము. ఒకసారి మేడం, హాయ్ మేడం. మేడం, మీ పేరు? నా పేరు లిల్లీ మేడం. మేడం, మీరు ఏం చేస్తారు? నేను జువాలజీ లెక్చరర్గా వర్క్ చేశాను మేడం. ఓకే మేడం. మేడం, ఈ ప్రొడక్ట్స్ మీకు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యింది? నాకు కేవలం నా తర్వాత పాటు వచ్చేసే కొలీగ్ మేడం, బోటనీ మేడం, రోజా మేడం వల్లనే ఇది ఇంట్రడ్యూస్ అయింది మేడం. అంతకుముందు ఆల్రెడీ నాకు తెలుసు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే నాకు ప్రాబ్లమ్స్ లేవని అలా ఏం చెప్పలేను, కానీ యూజ్ చేద్దామన్న ధ్యాస అయితే లేదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపే పాప పుట్టేసింది. తర్వాత 5 ఇయర్స్ మేమే కావాలని గ్యాప్ తీసుకున్నాం. తర్వాత రెగ్యులర్గా ఏం స్టార్ట్ అయిందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి మేడం. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇలాగే వస్తుంటేలే, ఇప్పుడే అనుకోవట్లేదు కదా అని చెప్పేసి అలాగే నేను నెగ్లెక్ట్ చేశాను. చేస్తే ఇలా 5 ఇయర్స్ గడిచిపోతుంది, ఇంకా అందరూ పిల్లలు పుట్టట్లేదు, ఏంటి ఏంటి ఒక బేబీతో ఆపేశారా అని చెప్పేసి ఇలా కమెంట్స్ వినిపించాయి నాకు. ఇంకా ఏం చేశానంటే ఇలా మేడంకి, నా కొలిగే కదా మేడం, బోటనీ మేడం, ఇంకా మేడంకి చెప్పేసరికి మేడం ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అడిగారు. నేను అప్పుడు మేడంని నమ్మి మాత్రమే అది ప్రోడక్ట్ అనేది కొన్నాను. మేడం పేరండి? మేడం పేరు రోజా మేడం. ఓకే. నాతో వర్క్ చేసే మేడం కాబట్టి ఆవిని ట్రస్ట్ చేసి నేను ప్రోడక్ట్ అనేది కొన్నాను. కొన్న తర్వాత హస్బెండ్ నేను ఇద్దరం యూజ్ చేసాము. ఓకే మేడం. యూజ్ చేసిన వితిన్ 2 డేస్లోనే నాకు వైట్ ప్రెసిపిటేషన్ అనేది ఆగిపోయింది. అది నాకు మ్యాజికల్ వండర్గానే అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వరకు ఆ వైట్ ప్రెసిపిటేషన్ అవ్వడం వల్ల కాళ్ళ నొప్పులు అట్లాంటివి బాగా వచ్చేసాయన్నమాట. దానివల్ల ఇరిటేటింగ్ అనిపించేది నాకే, దానివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి కూడా మా హస్బెండ్ కూడా అన్నారు. కాబట్టి ఇంకా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మేడం చెప్పారనమాట తీసుకోమని. అప్పుడు తీసుకున్నాము, ఇద్దరం యూజ్ చేసాము. ఈ 2 డేస్లోనే ఇది జరగడమే కాకుండా అండ్ రిజల్ట్ వితిన్ 1 మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అంతకుముందు మీరు టెస్ట్ చేయించుకున్నారన్నమాట ప్రొడక్ట్ వాడే ముందు? అంతకుముందు టెస్ట్ చేసుకున్నాను 2-3 టైమ్స్ అయితే. నేనే ఇంట్లో చెక్ చేసుకున్నాను కిట్ తోటి, బట్ రాలేదు. ఎప్పుడైతే యూజ్ చేశానో మిగతావి టాక్సిక్లిన్ ఒకటి, నెక్స్ట్ ఫోలిక్ అయిన్ ఒకటి, శతావరి మ్యాక్స్ కూడా యూజ్ చేశాను. టాక్సిక్లిన్ తర్వాత ఎనర్జీ బూస్టర్ మా వాడు వేసుకున్నారు. ఆ తర్వాత ఫోలిక్ ఐరన్ కూడా యూజ్ చేశాను కంటిన్యూగా. ఓకే మేడం. ఈ ఫోలిక్ ఐరన్తో నా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఓకే మేడం. ఫస్ట్ 7 అట్లా ఉండేది, నియర్లీ 11కి వెళ్ళిపోయింది అనమాట ఫాస్ట్గా వితిన్ 1 మంత్లోనే. ఓకే, సూపర్ మేడం. ఈ ఎనర్జీ బూస్టర్ వల్ల కూడా నాకు చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. మేడం కూడా నేను షేర్ చేస్తాను, చాలా హ్యాపీగా అనిపించింది. మీ సార్ ఎలా ఫీల్ అయ్యారు మేడం? ఆయన కూడా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయలేము బట్ చెప్పారు. తర్వాత ఈ రిజల్ట్ అనేది నాకు బాగా అనిపించింది మేడం. ఓకే మేడం. తర్వాత ఇప్పుడైతే నాకు 5th మంత్. ఓకే, హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాను. మరి ప్రొడక్ట్స్ వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చా మేడం? చేస్తాను మేడం, నేనే చేస్తాను. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.